పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇదే భీమవరం యొక్క ప్రధాన ఆదాయ వనరు అంతే కాకుండా ఇక్కడ మావుళ్ళమ్మ అమ్మవారు పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర ఆలయం కూడా ఉండడంతో భీమవరం పట్టణం ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది మరి అవన్నీ కూడా చూసేద్దామా పదండి నా మావుళ్ళమ్మ టెంపుల్ కి వస్తారా బెజవాడ కనక దుర్గ శ్రీశైల భ్రమరాంబిక తర్వాత అంతటి మహిమగల తల్లిగా భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ భీమవరం మావుళ్ళమ్మ కొలవబడుతోంది 9 దశాబ్దాల క్రితం భీమవరంలో వెలసిన అమ్మవారు భక్తులచే కొలవబడుతూ శక్తి స్వరూపినిగా వెలసిల్లుతోంది భీమవరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది అమ్మవారి ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది అమ్మవారి ఆలయ స్థల పురాణానికి దాదాపు 8 శతాబ్దాల చరిత్ర ఉంది తూర్పు చాళుక్యుల కాలంలోనే అమ్మవారికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందనేది మరో కథనం ఆ కాలం నుంచే గ్రామ దేవతగా అమ్మవారు పూజలందుకుంటున్నారని చెబుతున్నారు అంతేకాని అమ్మవారికి ప్రత్యేకంగా స్థల పురాణం లేదని చెబుతుంటారు దేవాలయం ప్రాంగణంలోనే క్రీస్తు శకం 1200వ సంవత్సరంలో అమ్మవారు వెలిసినట్లు పురాణ కథలు చెబుతున్నాయి మామిడి తోటలో వెలసిన కారణంగా అమ్మవారు తొలినాలల్లో మావిళ్ళమ్మగా ఆ తర్వాత భక్తులచే మావుళ్ళమ్మగా పిలువబడుతోంది ప్రతి సంవత్సరం జాతర ఉత్సవాలు రెండు వేరువేరుగా జరుగుతూ ఉంటాయి రజక సంఘం ఒకసారి మిగతా పండ్ల పూల వర్తక సంఘం ఒకసారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి తొలుత పూరి గుడిసెలో పూజలు నిర్వహించేవారు ఆనాడు జంతు బలులు కూడా జరిగేవని తెలుస్తోంది మావుళ్ళమ్మ అమ్మవారి గుడిని నిర్మించేందుకు గ్రంథి అప్పన్న మారెల్ల మాచిరాజు విశేష కృషి చేశారు 1920లో కాళ్ళ గ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణాచార్యులు అమ్మవారి శిలా విగ్రహానికి రూపకల్పన చేశారు 1929లో వచ్చిన పెను తుఫాను కారణంగా అమ్మవారి ఆలయం కూడా ధ్వంసమైంది అప్పట్లో అమ్మవారి ఆలయంలో యంత్ర ప్రతిష్ట జరిపించి ఈ ప్రాంతానికి వచ్చిన అరిష్టాన్ని నివారించారు 1934లో శ్రీపాద నరసింహం యామిజాల శ్రీరామమూర్తులు మహంకాళి మహాసరస్వతి మహాలక్ష్మి అనే అంశాలతో యంత్ర ప్రతిష్ట చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సారకే శరణ్యేత్రం భజే దేవి నారాయణ నమోస్తుతే గ్రామదేవతలు 101 మంది ఉంటారండి ఒక తమ్ముడు పోతురాజు ఉంటారు గ్రామదేవతల్లో శ్రీ మావుళ్ళమ్మవారు ఒక గ్రామదేవత అండి ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా పూర్వం మావుడి చెట్లు రావి చెట్టు వేప చెట్టు మర్రి చెట్లతో నిండి ఉండేది ఈ మావుడి తోటలో ఈవిడు వెలిసారు కాబట్టి మావుళ్ళమ్మని నామకరణంతో ఇక్కడ విరాజిల్లుతున్నారు ఈ ఉత్సవాల్లో భాగం జనవరి 13 నుంచి జనవరి ఫిబ్రవరి 15 వరకు కూడా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఏ గ్రామదేవతకైనా ఒకసారి ఇక్కడ జాతర మహోత్సవం జరుగుతుంది కానీ ఇక్కడ మా అమ్మవారికి 2 సార్లు ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇదే కాకుండా జ్యేష్ఠ ఇక్కడ జనవరి నెలలో ఒకసారి జ్యేష్ఠ మాసంలో ఒకసారి 2 జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి మా అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అమ్మవారికి ఇప్పుడు కూడా అమ్మవారి ఒంటి మీద ఇప్పుడు 60-80 కేజీల బంగారం ఉందండి ఎప్పుడు కూడా అమ్మవారు ఈ అలంకరణతో ఎప్పుడు నిత్యం ఇలాగే ఉంటారు ఇక్కడ 1958కి పూర్వం అమ్మవారి విగ్రహం వీక్షించడానికి భక్తులు భయపడేవారు దీంతో పట్టణానికి చెందిన గ్రంథి అప్పారావు అమ్మవారి నేత్రాలను చల్లని నయనాలుగాను ముఖ స్వరూపాన్ని శాంతిమయంగాను తీర్చిదిద్దారు 70 లక్షలతో వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని అలంకరించారు దీంతో శాంత స్వరూపిణిగా మారిన అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి కనబరిచారు అలా మావుళ్ళమ్మ తల్లి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వృద్ధి చెందింది 40 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు భీమవరంలోని సోమేశ్వర ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి ఈ ఆలయంలో లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతోంది దర్శించుకుందాం కణము శివగణమై పేరిని తాండవమాడెరురా నర నరము పంచాక్షర స్వరమై దూకొని ఆడెరా ప్రణవా ప్రణవా ప్రణవోత్సవగా
రామాల్లో ఒకటైన భీమారామం భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో ఉంది. పంచారామాల్లో భీమవరం ఉమా సోమేశ్వర స్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైనది. ఇక్కడి లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతి కార్తీక మాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడి సోమేశ్వర లింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం చేత పౌర్ణమికి శ్వేతవర్ణంలోను అమావాస్యకి నలుపు గోధుమ వర్ణంలోను ఇక్కడి లింగం ప్రకాశించడం ఇక్కడి మహత్వం. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో స్వామివారి దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయాన్ని చాళుక్య భీములు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. దేవాలయంలో ఉన్న శివలింగం అమావాస్య నాడు నలుపు గోధుమ వర్ణంలోను పౌర్ణమి రోజున శ్వేతవర్ణంలోను దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత. శివుడి గర్భాలయంలో పైభాగాన అన్నపూర్ణమ్మ కొలువై ఉండడం మరో ప్రత్యేకత. అలాగే పంచ నందీశ్వరాలయంగా కూడా ఈ ఆలయానికి పేరు. దేవాలయం ముందు భాగంలో 2 నందులు, ధ్వజస్తంభం వద్ద మరో నంది, ఆలయ ప్రాంగణంలో 1 నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది ఉండడం వల్ల నందీశ్వరాలయంగా పేరు వచ్చింది. దేశంలో ఉన్న స్ఫటికలింగాల్లో ఇదొకటిగా ప్రత్యేకత సంతరించుకుంది. చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను గోపురాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. అందువలన ఇది భీమారామంగా పిలువబడుతుంది. భక్త సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి అమ్మవారు అన్నపూర్ణగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆలయం ముందు భాగాన కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్తంభముపై నందీశ్వరుని విగ్రహం కలదు. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. 2 అంతస్తులున్న ఈ ఆలయంలో ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ప్రతిష్ఠింపబడ్డాడు. ఇది తారకాసుని యొక్క మెల్లో లింగము. తారకాసుని కుమారస్వామి ఛేదించారు. ఛేదించినప్పుడు ఈ లింగం పడి 5 భాగాలయ్యాయి. 5 భాగాలు 5 ఆరామక్షేత్రాలు. 5ట్లో 1 ఆరామక్షేత్రంకి సోమారామ, అమరారామ అమరేశ్వర స్వామి, దేవేంద్రుడు ప్రతిష్ట, క్షీర ఇది సోమారామ సోమేశ్వర స్వామి చంద్రుడు ప్రతిష్ట, క్షీరారామ పాలకులు రామచంద్రమూర్తి ప్రతిష్ట, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సూర్య ప్రతిష్ట, కుమారరామ సామలకోట కుమారస్వామి ప్రతిష్ట. 5 ఆరామంలో 1 ఆరామక్షేత్రం. చాలా విశేషమైన క్షేత్రం ఇక్కడ. ఇక్కడ సోమేశ్వర స్వామి, జనార్దన స్వామి క్షేత్ర బాలకుడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం బీచ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి, మీరు కూడా చూడండి.
జిల్లాలోని మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్కు సుందర తీరంగా ఒక గుర్తింపు ఉంది. ఏటా కార్తీక మాసంలో వనభోజనాల సందర్భంగా 10 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారు. తీరంలో ఉండే ఇసుక తిన్నెలపై వివిధ క్రీడలాడుతూ సేద తీరుతుంటారు. అలాగే సముద్ర స్నానం ఆచరిస్తారు. తీరం వెంబడి ఉండే కొబ్బరి తోటలు మరింత ఆహ్లాదకరంగా ఉండి యాత్రికులకు మధురానుభూతిని పంచుతాయి. కార్తీక మాసమనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా వేల సంఖ్యలో పర్యాటకులు తీరానికి వచ్చి సేద తీరుతుంటారు. గుడ్ ఫ్రైడే లాంటి పర్వదినాల్లో క్రైస్తవులు లక్షల్లో ఇక్కడికి తరలివస్తారు. మత్స్య నారాయణ స్వామి జయంతి రోజున మత్స్యకారులు తీరానికి వస్తారు. ప్రస్తుతం పేరుపాలెం బీచ్ 3.5 కిలోమీటర్ల మేర ఉంది. దీనికి అటూ ఇటూ మరో 2.5 కిలోమీటర్ల మేర తీరాన్ని అభివృద్ధి చేయనున్నారు. భద్రత కోసం గజ ఈతగాళ్లు సైతం ఉంటారు. తీరంలో వాచ్ టవర్ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. రిసార్ట్స్, గోకార్టింగ్ వాహనాలు, చిన్నారులు ఆడుకునేందుకు వివిధ ఆటలను అందుబాటులో ఉంచనున్నారు. ఈ పేరుపాలెం బీచ్ లో గుర్రం మీద సవారీ చేస్తుంటే ఓవైపు కొబ్బరి చెట్లు, ఓవైపు బీచ్, గోవాలో ఉన్నట్టుందండి. ఎప్పుడు బిజీ లైఫ్ లో తీరిక లేకుండా గడిపే వాళ్ళకి పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం బీచ్ ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ బీచ్ లో హార్స్ రైడింగ్, అలాగే ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పక్కనే కొబ్బరి చెట్లు, ఇక్కడ అలలతో సముద్ర తీరం ఒక గోవాని తలపిస్తుంది ఇక్కడ. సో ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా పశ్చిమ గోదావరి జిల్లాలోని పేరుపాలెం బీచ్కి వచ్చి ఎంజాయ్ చేయండి. గోదావరి జిల్లా భీమవరం అంటేనే చేపలు రొయ్యల పెంపకానికి పెట్టింది పేరు. ప్రస్తుతం మనం భీమవరంలోని ఒక చేపల చెరువు వద్ద ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కలు చూసుకుంటే అన్నీ కూడా మనకు చేపలు రొయ్యల చెరువులే కనిపిస్తున్నాయి. ఈ భీమవరం నుంచే కోట్లాది రూపాయల చేపలు రొయ్యల ఎక్స్పోర్ట్స్ దేశ విదేశాలకు తరలి వెళ్తుంది. భీమవరం అనగానే మరో ప్రత్యేకత చేపల చెరువులు. ఇక్కడి వారికి చేపల పెంపకం ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తారు. ముందుగా చేపల పెంపకపుదారులు చెరువుల మాదిరిగా కొన్ని మడులను తయారు చేసుకుంటారు, లేదా చెరువుల్లోనే చేపలను పెంచుతారు. చేపలు వేసే ముందు చెరువు కరకట్టలను శుభ్రం చేసి చెరువులోకి వ్యర్థ చెడు చేపలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మరి మనం కూడా చేపలు పడదామా? లెట్స్ గో. చూస్తున్నాం కదా, ఇది చేపల మేత. చేపలన్నీ ఒక చోటుకు వస్తాయి, అప్పుడు వలేసి దాన్ని చేపల్ని పట్టుకుంటారు. 0 పాయింట్ చేపలను కాకుండా 3 అంగుళాల చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులోనే పెంచి 150 గ్రాముల సైజు రాగానే పెద్ద చెరువులో వేసి పెంచడం ప్రారంభిస్తారు. నీరు పెట్టిన తర్వాత నీటిలో ప్లాటినం పెరిగేందుకు పేడను పిచ్చికారి చేస్తారు. చేప పిల్లల్ని చెరువులో వేసిన ప్లాటినం తినేలా వారం రోజుల వరకు మేత వేయకుండా నిలిపివేస్తారు. దీనివలన చేపపిల్ల ఎదుగుదల వేగంగా ఉంటుంది. ప్రతి 20 రోజులకు ఒకసారి నీటిని పరీక్షిస్తారు. చేపల పెరుగుదలకు అవరోధంగా నిలిచే అమోనియా పెరగకుండా మందులు సకాలంలో పిచికారి చేస్తే మంచిది. చేపల మేత విషయంలో ప్రమాణాలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చు. ఈ సమయంలో 6 ఎకరాలకు 3 టన్నుల మేత అవసరం పడుతుందని చెబుతున్నారు. చూస్తున్నాం కదండి, ఇప్పుడే వలలో చిక్కిన చేపలు, ఒక్కొక్కటి కిలో సైజ్ ఉన్నాయి. ఎన్ని నెలల నుంచి ఇవి తెలంగాణ చెరువు? 7 నెలలకి 1 కేజీ కిలో సైజ్ వస్తుంది. కిలోనేనా లాస్ట్ సైజ్ ఇంకా ఏమైనా పెరుగుతాయి? కిలో ఏంటంటే 4 కేజీల వరకు పెంచుకోవచ్చండి.
ఓకే అంటే మనం ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు కాబట్టి కిలో వస్తే మాక్సిమం తీసేసుకుంటారు మన చిన్న రైతులం కదండి అదే బడ సైజ్ ఒక 50 ఎకరాల నుంచి 100 ఎకరాల అనుకోండి వాళ్ళు 3 కేజీలు 4 కేజీలు పెంచుతారండి కేజీకి 1200 కి కేజీకి వచ్చేటప్పుడు 6 రూపాయల డిఫరెన్స్ ఉందండి రేట్ లో ఓకే కేజీ పెరిగే కొద్దీ మనకి రేట్ కూడా పెరుగుతుంది రేట్ కూడా బాగా పెరుగుతుంది చేపల చెరువులకు రొయ్యల చెరువులకే కాదండోయ్ వాటి పచ్చళ్ళకు కూడా చాలా ఫేమస్ ఇక్కడ మనం ప్రస్తుతం వాటి పికిల్స్ తయారు చేసే వద్దకొచ్చాం అవి ఇంతకీ వాటి పికిల్స్ ఎలా తయారు చేస్తారో అన్నది తెలుసుకుందాం నమస్తేనా నమస్తేనే అసలు వీటి పికిల్స్ ఎలా తయారు చేస్తారు మీరు భీమవరం నాటుకోడి ఈ ప్రాను పికిలు చేప అన్నారు కదా దానికంటే ఫేమస్ ఏంటంటే ఇప్పుడు ఈ సంక్రాంతి సీజన్‌లో కోజాలు పన్ను వేసి కోజాలతో పచ్చడి ఇంకా చాలా ఫేమస్ ఎక్కువగా లైక్ చేస్తారు జనాలండి ఇది కాజ అండి అంటే పందెంలో ఓడిపోయిన కోడి ఓడిపోయిన కోడిని చూద్దాం వీటి పికిల్ ఎలా తయారు చేస్తారు ఒక ముందుగా దీన్ని కట్ చేసుకుందాం అండి పసుపు పసుపు అండి కారం అండి ఇది బాగా మిక్స్ చేసుకోండి బాయిల్ చేయడానికి లైట్ మనకి ఉడకబెట్టడం కోసం అన్నమాట అండి ఓకే ఇంతసేపు మనం కోజా చికెన్ ని ఉడకబెట్టాం కదా అది అంతలోపు మనం ఫ్రాన్స్ బాయిల్ చేద్దాం ఇది ఆయిల్ లో ఫ్రై చేద్దాం ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదండి ఆ తడిపోవడానికి మనం ఈ నూనెలో డ్రీ ఫ్రై చేద్దాం డీప్ ఫ్రై తర్వాత ఏమేం కలుపుతారండి పచ్చళ్ళలో మనం ఆ పికిల్ ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ ప్రాసెస్ చూద్దాం ఈ మెటీరియల్ కలిపాం కదా మనం చికెన్ ఫ్రాన్ అయిపోతుంది ఈ మెటీరియల్ వెళ్ళి దాంట్లోకి ప్రాసెస్ మిక్స్ చేస్తాం అన్నమాట ఫ్రాన్స్ పికిల్ కూడా ప్రిపేర్ అయింది మరి మనం కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం స్మెల్ చూస్తుంటేనే అదిరిపోతుందండి టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అబ్బో ఏం రుచి అండి ఫ్రాన్స్ పికిల్ కూడా అదిరిపోయింది భీమవరంలో నాన్ వెజ్ పికిల్స్ అదిరిపోతాయి నిజంగా చాలా అదిరిపోయినాయి మీరు కూడా ఎప్పుడైనా భీమవరం వచ్చినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఇక్కడ నుండి దేశ విదేశాలకు కూడా ఈ నాన్ వెజ్ పికిల్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే ఎంత డిమాండ్ ఉందో వీటికి అర్థం చేసుకోవచ్చు థాంక్యూ సో మచ్ అన్నా ఇది ఉభయ గోదావరి జిల్లాలోని కొబ్బరి తోటలకు అరటి తోటలకు అలాగే వరి పంటలకు ఆక్వా రైతులకు మత్స్యకారులకు గోదావరి తల్లి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో చూసాం కదా మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే